హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎంఎస్ ట్యూటోరియల్ స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్జేకే ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి డే ఫోర్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయ్యింది సో ఈ యొక్క కంప్లీట్ అయి డే ఫోర్ ఈరోజు కంప్లీట్ అయినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారంగా మనకి ఏ క్యాటగిరీకి ఎన్స్ట్యూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి మనం ఈ యొక్క పీడిఎఫ్లో చూద్దాం సో చూడండి స్టూడెంట్స్ న్యూజ్ వీడి ఓపెన్ ఓపెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఏ సీట్స్ అనేవి వేకెంట్ లేవు సో న్యూజ్వీడ్ క్యాంపస్లో ఇంకా ఏయు యూనివర్సిటీ సో ఏయూ రీజన్ అనమాట ఆ ఏయూ కింద కిందగా చూసుకుంటే బీసీసీ విద్యార్థులకు మాత్రం నాలుగు సీట్స్ ఉన్నాయి ఎస్సీకి థర్టీ సిక్స్ ఎస్టీకి మాత్రం థర్టీ ఫోర్ టోటల్గా టు ఫోర్ సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి నెక్స్ట్ న్యూజివీడ్ క్యాంపస్లో ఎస్వియూ రీజన్ కింద తీసుకుంటే బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి బీసీఈ ఒకటి ఉంది ఎస్సీ వచ్చేసి పన్నెండు ఎస్టీ ఎనిమిది టోటల్గా ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే బీసీసీకి వచ్చేసి రెండు సీట్స్ ఉన్నాయి బీసీఈకి మూడు ఎస్సీకి ఇరవై ఒకటి ఎస్టీకి వచ్చి తొమ్మిది నెక్స్ట్ టోటల్గా వ్యాకెంట్ తీసుకుంటే ముప్పై ఐదు సీట్స్ అనేవి మనకి శ్రీకాకుళం ఓపెన్లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ శ్రీకాకుళం ఏయూ రీజియన్ కిందగా తీసుకుంటే బీసీఏ విద్యార్థులకు ఇరవై ఏడు ఉన్నాయి బీసీబీ విద్యార్థుల నలభై తొమ్మిది బీసీసీకి వచ్చేసి ఆరు బీసీడీకి ఐదు ఐదు బీసీఈ ఇరవై ఏడు సీట్స్ ఎస్సీ ఓకే స్టూడ్స్ ఎస్సీ కానీ తీసుకుంటే నైంటీ ఎయిట్ ఎస్టీ వచ్చి థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూఎస్ ఫార్టీ సెవెన్ టోటల్గా టూ నైంటీ ఎయిట్ సీట్స్ అనేవి ఎక్కువగా మనకి ఈ యొక్క శ్రీకాకుళం ఏయూ రీజిన్ కింద ఉన్నాయి నెక్స్ట్ శ్రీకాకుళంలో ఎస్యు రీజన్ కింద తీసుకుంటే ఓసీ విద్యార్థులకి ఇంకా సిక్స్టీ నైన్ సీట్స్ ఉన్నాయి బీసీఏ విద్యార్థులకి టెన్ను బీసీబీ ఫోర్టీన్ బీసీసీ వన్ బీసీడీ టెన్ సీట్స్ బీసీఈ ఫైవ్ ఎస్సీ ట్వంటీ వన్ ఎస్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీన్ టోటల్గా వన్ ఫిఫ్టీ త్రీ సీట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఒంగోలు ఓపెన్ ఓపెన్గా కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు ఒంగోలు కూడా కంప్లీట్ అయిపోయాయి బీసీసీ వచ్చేసి రెండు సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ బీసీఈ ఒకటి ఎస్సీ ట్వంటీ ఎస్టీ తొమ్మిది సీట్లు టోటల్గా ముప్పై రెండు సీట్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ ఒంగోలు ఏయూ రీజియన్ కానీ తీసుకుంటే ఓసీ విద్యార్థులకి వన్ ఎయిటీ వన్ ఉన్నాయి నెక్స్ట్ బీసీఏ ఫార్టీ సిక్స్ బీసీబీ సిక్స్టీ సిక్స్ బీసీసీ సెవెన్ బీసీడీ ఫార్టీ సిక్స్ బీసీఈ ట్వంటీ సిక్స్ ఎస్సీ తీసుకుంటే నైంటీ నైన్ ఎస్టీ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ సెవెన్ టోటల్గా ఫైవ్ ఎయిటీ సీట్స్ సో ఆ విధంగా ఆర్కే వ్యాలీ కానీ తీసుకుంటే స్టూడెంట్స్ టోటల్గా ఓపెన్ కేటగిరీలో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ఈఈ రీజన్ కింద కానీ తీసుకుంటే ఓసీ విద్యార్థులకి అయితే సీట్స్ లేవు బీసీఏ కానీ తీసుకుంటే థర్టీ టూ బీసీబీ ట్వంటీ బీసీసీ ఎయిట్ బీసీటీ థర్టీ త్రీ బీసీఈ సెవెంటీన్ ఎస్సీ వన్ ట్వల్వ్ ఎస్టీ ఫార్టీ టోటల్గా టూ ట్వంటీ టూ సెవెంటీ సీట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయమ్మా సో దీన్ని బట్టి మనం ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా సీట్స్ అనేటివి ఇంకా ఏ క్యాంపస్లో ఎన్ని ఉన్నాయి మిగిలి ఉన్నాయి మనకి ఇక్కడ ఇంకా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ సో టోటల్గా ఈరోజు మనకి మొత్తం ఏం చూసుకున్నట్లయితే మూడు వేల వరకు ఇంచుమించు మూడు వేలు షెడ్యూల్ మూడు వేల ర్యాంక్ వరకు మనకి ఏమైందంటే కౌన్సిలింగ్ అయితే ఎండ్ అయింది సో మొత్తం మీద తీసుకుంటే మూడు వేల మంది విద్యార్థుల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మించి ఆబ్సెంట్ అవ్వడం జరిగింది మనకి సో అంటే ఈరోజు వచ్చేసి నూట ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు వచ్చేసి ఆబ్సెంట్ అయ్యారు అంటే రిమైనింగ్ ఎనిమిది వందల పన్నెండు ఎనిమిది వందల పన్నెండు మంది విద్యార్థులు మాత్రమే మనకి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు ఈరోజు సో ఓకే స్టూడెంట్స్ దీన్ని బట్టి మనకు టోటల్గా రెండు వేల ఐదు వందల పన్నెండు సీట్స్ అనేవి ఫిల్అప్ అయ్యాయి అంటే మూడు వేలలో అంటే మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది సీట్స్ అనేవి ఇంకా అంటే ఆబ్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా ఆ సీట్స్ అయితే కొంచెం మనకి అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఆబ్సెంట్ అవ్వడం వల్ల వెనక వారికి కొంచెం ఏదైనా బెనిఫిట్స్ అనేటివి ఉండొచ్చు ఓకేనా స్టూడెంట్స్ కాబట్టి ఈరోజు మనకి కౌన్సిలింగ్ అనేటప్పటికి ఇది టోటల్గా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ స్టూడెంట్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో